టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామాయంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆదేశాలతో రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యాములతో పాటు ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, ఏఎంసీ డైరెక్టర్ మైలారం భిక్షపతి, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు కమ్మరి రమేష్ చారి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు బాబు, యూత్ అధ్యక్షులు మధు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, అలాగే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, మా ప్రియతమ నాయకురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి గారికి ఆదేశాల మేరకు మేము మా విలేజ్లో జెండావిష్కరణ ప్రోగ్రాము పురస్కరించుకొని, అలాగే మా ముస్లిం సోదర సోదరి మనులకు 12 మందికి బట్టల పంపిణీ చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు ఏ వర్గానికో ఏ కులానికో ఏ మతానికో అని కాకుండా అన్ని కులాలను ఏకతాటికి అందరినీ సమానత్వంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒక్కడిగా మొదలైన కేసీఆర్ నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గడపను ప్రతి హృదయాన్ని దోచుకునే అంత గొప్ప పథకాలతో ఉద్యమంలో నాటి ఉద్యమంలో మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ స్వరాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసి, ఏ రోజైతే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వెళ్తున్నాను, తెలంగాణ రాష్ట్రానికే తిరిగి వస్తాననే ఒక మాటతో వెళ్ళి రాష్ట్రాన్ని ప్రజలందరినీ ఏకం చేసి యుద్ధ ప్రాతిపదికన ఉద్యమం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు ప్రభుత్వంగా ఏర్పడి ప్రజలకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడంటే కేసీఆర్ గారి గొప్పతనం. ఆయన వెనుక మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు అండదండగా ఎల్లవేళలా ఉంటాము.